నమస్కారం అండి. ఇవాళ పుల్లటి మామిడికాయతో పెసరపప్పు కలిపి పచ్చడి చూపిస్తాను. పెసరపప్పు మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థములు. ఒక పావు కప్పు మామిడికాయ ముక్కలు తిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక ముప్పావు కప్పు నానబెట్టిన పెసరపప్పు, 12 ఎండుమిరపకాయలు, కొంచెం మినపప్పు, జీలకర్ర, ఒక చెంచా ఉప్పు, సగం చెంచా పసుపు, పావు చెంచా ఆవాలు, చిటికెడు ఇంగువ, ఒక 5 చెంచాల నూనె వేస్తున్నాను. ఆవాలు, ఇంగువ, కాయలు, మినపప్పు, జీలకర్ర. పోపు వేగింది, డిష్లోకి తీసుకుంటున్నాను. మొదట పోపు వేసుకుందాము మిక్సీలో. మామిడికాయ ముక్కలు కూడా వేస్తున్నాను, ఉప్పు పసుపు కూడా వేస్తున్నాను. మామిడికాయ ముక్కలు, పోపు 3 వంతులు మిక్సీ అయ్యాయండి. నానబెట్టిన పెసరపప్పు వేస్తున్నాను. నానబెట్టిన పెసరపప్పు వేసేస్తున్నాను. 3 గంటలు నానబెట్టాను పెసరపప్పు. 3 గంటలు నానబెట్టాను మామిడికాయ పెసరపప్పు. మిక్సీ అయిపోయిందండి, డిష్లోకి తీసేసుకుందాము. ఎంతో రుచికరమైన మామిడికాయ పెసరపప్పు పచ్చడి తయారైపోయిందండి. ఇది మీరు కూడా చేసుకుని రుచి చూసి నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.